నాగేంద్ర గారు ఇస్తాను ఒక్క నిమిషం ఎందుకంటే వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ మీరు మాట్లాడదు కానీ మనతో పాటుగా వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. వెంకటరెడ్డి గారు నమస్తే. అరుణ్ గారు నమస్తే. మీకు ప్యానెల్ లో ఉన్నందరికీ అట్లానే 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. రైట్ ఓకే వెంకటరెడ్డి గారు, ఏంటి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీ స్టాండ్ తీసుకున్నారు, మొన్న వెళ్ళి కొంతమంది నాయకులు ఆయన కలిసిన దగ్గర నుంచి కూడా ఆయనకి ఏదో బెర్త్ కన్ఫర్మ్ అయింది, ఆ రకంగానే కాపుల్లో చిచ్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారు అక్కడ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు కాబట్టి ఆయన్ని అస్త్రంగా వాడుతున్నారని చెప్పి మాట్లాడే పరిస్థితి. పద్మనాభం గారు ఈ రకంగా లేఖ రాయడం వెనుక ఆంతర్యం ఏంటి, మీకు ఆ పార్టీకి సంబంధం ఏంటి? ముద్రగడ పద్మనాభం గారు కొత్తగా ఏమన్నా ఈరోజు ఒక లేఖ రాశారా అంటే ఇన్ని సంవత్సరాలు ఏమి లేఖలు రాయలేదా? ఆ ప్రభుత్వం అధికారంలో వచ్చినా నాకు తెలిసి 7 సార్లు లేఖలు రాశారు. లేఖలు రాసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అంశం మీద కూడా ఆలోచించండి అని చెప్పి కూడా లేఖ రాశారు ప్రభుత్వానికి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాల్లో లేఖలు రాశారు. చంద్రబాబు నాయుడు కూడా ఒకటి రెండు లేఖలు రాసినట్టున్నారు. పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకోండి. కొంచెం ఘాటుగా రాయటం, మరీ ఘాటుగా కాదులేండి, కొంచెం ఘాటుగానే ఉంది అది, మరీ పెద్ద ఘాటుగా అనిపించట్లా నాకైతే. సో లేఖలు ఏమన్నా కొత్త కాదు కదా, ఏదో ఆయనకి ఏదో రాయటం రానట్టుగా, లేదంటే ఎవరో రాసిస్తేనే రాస్తాడు అన్నట్టుగా. మరి ఆయన ఇప్పుడు ఆయన చాలాసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాడు, ఎంపీగా చేశాడు, మాజీ మంత్రిగా చేశాడు, ఆయనకేమో రాకపోతే మరి ప్రజలు ఎందుకు ఓట్లేసి చేస్తారు? మాట్లాడేటప్పుడు కొంచెం అర్థం ఉండాలి కదా, ఎవడో రాసిచ్చింది చదువుతారా అంటే, ఎవడో రాసిచ్చింది ముద్రగడ గారు చదువుతారా, లేదంటే ఇంకొక నటుడు చదువుతాడా, లేదంటే ఇంకొకరు చదువుతారా అనేది ఈ రాష్ట్రంలో ఉన్న అందరికీ తెలుసునే. మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. దీంట్లోకి వెళ్లే ముందుగా ఆయన మహాశయన అదే తెలుగుదేశం రాజేష్ గారు మాట్లాడుతున్నారు. ఏమని జోకర్ అంట, ఎవరిని జోకర్? రమేష్ గారు, మా జోగి రమేష్ గారు. నేను ఇప్పుడు మిమ్మల్ని లోఫర్ అన్నా అనుకో, బాగుండదు కదా డిబేట్ లో. మనం కూడా పద్ధతిగా వచ్చినప్పుడు డిబేట్ లో పద్ధతిగా మాట్లాడేది, మన సొంత యూట్యూబ్ మాట్లాడుకోవడానికి ఎవరు చూడ తర్వాత ఎవడో ఎదురుగా ఉండడు కాబట్టి మనం ఏది పడితే అది మాట్లాడి తర్వాత వదలటానికి. సో ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రులుగా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా మనలాగా ఇప్పుడు వరకు రాజకీయ అనుభవం లేని వాళ్ళు కాదు. అంటే వెంకటరెడ్డి గారు అక్కడ అంశం ఏంటంటే మాజీ ముఖ్యమంత్రిని ఆయన కూడా ఆ రకంగానే మాట్లాడారన్న కాబట్టి ఆయన దాన్ని ప్రస్తావించారు. మళ్ళీ దాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. వినండి సార్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఈ ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళు ఇప్పుడు డిబేట్ లో మాట్లాడలేదా? ఇప్పుడు డిబేట్ లో మాట్లాడలేదా? లేదంటే అంతకుముందు అనేక డిబేట్ లో మాట్లాడలేదా? సో యూట్యూబ్ ఛానల్ లో కూర్చొని ముఖ్యమంత్రిని పట్టుకొని ఎదుపడితే ఏకవచనంతో మంత్రులు పట్టుకొని ఎదుపడితే అది మాట్లాడలేదా? ఏంది మరి స్థాయి, ఏంటి స్థాయి చెప్పండి? ఎవరు మాట్లాడినా తప్పండి, ఎవరు మాట్లాడినా తప్పే. వినండి తర్వాత మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడండి. ఎవరు మాట్లాడినా తప్పన్నప్పుడు అది చెప్పండి. మన ప్యానెల్ లో కూర్చుని వాళ్ళు మాట్లాడే భాష సక్రమంగా ఉంటుందా? ఏడవచ్చి నీతులు చెప్తే కాదు కదా. రెండోది వచ్చేటప్పటికి ఒకటి స్పష్టంగా ముద్రగడ గారు రాసిన లేఖలో ఆంజనేయరెడ్డి గారికి చాలా అభ్యంతరకరం వచ్చిందంట. నేను కూడా కొంచెం ఫీల్ అయ్యాను సార్ ఆ విషయంలో. ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారికి అని కాకుండా ప్రముఖ రాజకీయ నటులు పవన్ కళ్యాణ్ గారికి అని రాస్తే బాగుండేది. ప్రముఖ నటులు పవన్ కళ్యాణ్ గారికి అని కాకుండా ప్రముఖ రాజకీయ నటులు పవన్ కళ్యాణ్ గారికి అని రాస్తుంటే నేను కూడా సంతోషించేవాడిని. పద్మనాభం గారు మీ రాసిన లేఖలో నాకు కూడా అభ్యంతరాలు ఉన్నాయి. యాజ్ ఏ వైసీపీ ప్రతినిధిగా, యాజ్ ఏ ఒక సామాన్య పౌరుడిగా మీరు ప్రముఖ నటులు అంటే ఏ నటులు అనేది స్పష్టం చేయాల, సినీ నటుల రాజకీయ నటుల అనేది స్పష్టం చేసుకుంటే బాగుండేది. అది కూడా స్పష్టం చేసుంటే బాగుండేది. అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి అంశం వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా చెప్పారు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి తాతని వాళ్ళ తండ్రి గారిని మాట్లాడుతున్నాం, నీకు తెలియదు, వాళ్ళు కాపు ఉద్యమానికి సంబంధించి ఆల్రెడీ 1988లోనే విజయవాడలో కాపునాడు సభకి అంటే ఆ రోజుల్లోనే 1988లోనే 100 లారీల్ని సహాయంగా ఇచ్చారు. కాపునాడుకు సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుంటే 1993-94 కాపు ఉద్యమం టైంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కనీసం 50 రూపాయలు కూడా లేవు పోస్టర్ లేయించుకోవడానికి. అట్లాంటి ఆ టైంలోనే 50,000 రూపాయలతో పోస్టర్ లేయించినటువంటి వాళ్ళు. సో ఆ కుటుంబం నుంచి నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడని చెప్పారు. ఓ రాజకీయ పార్టీ నాయకుడు కొండాల్సినటువంటి లక్షణాలు నీటో 1% కూడా లేదన్నారు. ఇది ముద్రగడ గారు చిన్నపిల్లలు అడిగినా చెప్తారు. ఓ రాజకీయ పార్టీ నాయకుడు తోలు తీస్తా, తిత్తి తీస్తా, సన్నాసులు, దద్దమ్మలు, యాదవలు, నాకు అధికారం ఇస్తే ఒక్కొక్కటి రోడ్డు మీద కూర్చోబెట్టే తంత, లేదంటే గుండ్లు గీయిస్తా, చెప్పులతో కొడతా నా ఎమ్మెల్యే డాషుల్లారా, పేకలు బిసికి తంపేస్తా నా డాషుల్లారా, అంటే డాషులు అంటే మీకు తెలుసు పదం నేను వాడను అనుకోండి. మరి ఎన్ని ఒక నాయకుడు ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? లేవు. కాబట్టి ముద్రగడ గారు కదా సార్, అన్ని ఎవరు రాజకీయాల్లో ఉన్న చిన్నపిల్లని అడిగినా కూడా చెప్తారు ఏమని ఈ భాష కరెక్టా అని. ఆంజనేయరెడ్డి గారికి ఈ భాష బాగాలేదంట, జ్యోతి రమేష్ గారు ఈ భాష చాలా బాగుందంట, జ్యోతి రమేష్ గారు మాట్లాడిన భాష బాగాలేదంట. మరి ఇదేందో నాకు అర్థం కాలేదు. జ్యోతి రమేష్ గారు ఆనా డాషు ఈనా డాషు వాడిని చెప్పులు తీసుకుందంట ఈయన పేకల మిచ్చికి చంపేస్తాను అనలేదు ఆంజనేయరెడ్డి గారు. మళ్ళీ మనం
మీకు సంబంధించి మీ పార్టీ ప్రతినిధిని అయితే ఒక ఛానల్లో చెప్పు తీసుకోండి అన్నారు వేరే వాళ్ళు. కానీ మీరు ఆ ఛానల్కి వెళ్తారు, ఆ ఛానల్ ఇంటికి మొన్న మీ అమిత్ షా గారు వెళ్తానికి కూడా ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాయి, మళ్ళీ ఏదో క్యాన్సిల్ అయ్యింది. అట్లాంటిది కాదు కదా ఇది మనం చెప్పేది. సో రెండోది నాకు కూడా ముద్రగడ గారు రాసిన లేఖలో అభ్యంతరాలు కాదు కానీ ఇంకా ఘాటుగా రాయాల్సింది ఏమనిపించింది సార్. దీంట్లో చాలా అంశాలను ఆయన మర్చిపోయారు సార్. ఏమండి ముద్రగడ పద్మనాభం గారు మీరు కూడా రాసినప్పుడు ఏం చేయాలంటే, అయ్యా కాపులు కాపు రిజర్వేషన్ అంశంలో ఇదే నారా లోకేష్ నన్ను లంబూతులు తిట్టి నన్ను నా కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేస్తే ఆనాటి ప్రభుత్వంలో మీరు ఎక్కడ పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారండి, ఎవరితో పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారండి, ఏ రాజకీయ పార్టీతో సంసారం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారండి అని కూడా దాంతో రాస్తే బాగుండేది. అదేవిధంగా ఇదే తెలుగుదేశం పార్టీలో ఈ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ గారు ఇదే పవన్ కళ్యాణ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని అలగా పార్టీ అలగా జనం అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు రోషం రాలేదా అండి, పవన్ కళ్యాణ్ గారు మీకు పౌరుషం రాలేదండి అని కూడా రాయాల్సిందేమని నా అభిప్రాయం. ఎందుకంటే అవి రాస్తే కనీసం కొంచెం అన్నా కూడా ఇప్పుడు రిలేజ్ అవరు, రిలేజ్ అయితే అవరు వాళ్ళు. సో కనీసం ఇంకా జనాలకి వీళ్ళు చేసినటువంటి ఏంటి పవన్ కళ్యాణ్ పనిచేస్తా ఉన్నాడు అనేది క్లియర్ గా అర్థమయ్యేది. ఇంకోటి కూడా రాస్తుండాలి ఇదే నటుడు చిరంజీవి గారి గురించి, మా లేపాక్షి ఉత్సవాల్లో మా పక్కన కూర్చోవాలంటే అర్హత ఉండాలి, ఎవరిని బట్టి వాళ్ళని పిలుస్తావా. బ్లడ్ వేరు అన్నప్పుడు అదేంటండి సంబంధించి బ్లడ్ వేరు బ్రీడ్ వేరు అన్నా కూడా స్వయాన మీ అన్నగారు పవన్ కళ్యాణ్ గారు పాయింట్ ఏంటి సార్ నేను ఏమీ చెప్తున్నా, అన్ని కూడా రాస్తే బాగుండాలన్నారు కదా అండి, ఇది కూడా రాస్తే బాగుండండి అండి, ఇది కూడా ప్రస్తావిస్తే బాగుండదు.